నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నోమన్ నగర్ లో రోడ్డుపైకి మురుగునీరు పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. 13వ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ క్లాప్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్న కమిషనర్ వెంకటకృష్ణ. మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ వంట ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్న ఎంఈఓ బ్రహ్మనాయక్. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా అబ్దుల్ ఖాదర్ ఎన్నిక. డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తామన్న నేతలు. నలంద కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. మున్సిపల్ అధికారులకు సిఐటియు సమ్మె నోటీసులు. కార్మికులు రాస్త రోకో ప్రదర్శనను విజయవంతం చేయాలన్న సిఐటియు నేతలు లక్ష్మణ్. పట్టణంలోని కాల్వల్లో చెత్త వ్యర్థాలను వేయటం వల్ల తీవ్ర ఆటంకం కలుగుతోందని, ప్రజలు సహకరిస్తే నంద్యాలను సుందరంగా తీర్చిదిద్దగలమని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా పేర్కొన్నారు. కల్వర్టుల్లో వ్యర్థాలు అడ్డుపడి మురుగునీరు రోడ్డుపైకి వస్తోందని, కల్వర్టులు బ్లాక్ కావటం వల్లే సమస్య వస్తోందని చెప్పారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని నౌమన్ నగర్లో రోడ్డుపైకి మురుగునీరు చేరటంతో మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులతో కలిసి వారు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోడ్డులో ఆర్ఎండ్బి అధికారులు వేసిన కల్వర్టుకు మ్యాన్ హోల్ లేకపోవడంతో సమస్య ఏర్పడిందన్నారు. సమస్యపై ఆర్ఎండ్బి అధికారులతో చర్చించామని, 10 రోజుల్లోగా సమస్యను పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పంశవలి, కమిషనర్ వెంకటకృష్ణ, ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. కల్వర్ట్ కావాలా? కల్వర్ట్ ఈ గారు పక్కనే, అది మున్సిపాలిటీ గారు సంబంధం. ఈ గారు ఆర్ఎండ్బి చేస్తా అన్నాడు. నెంబర్ టూ, ఇంకోటి ప్రజలకు చెప్పేది ఏమంటే, దయచేసి మనము కోఆపరేట్ చేయండి. మనము 2 లక్షల మంది, మన 2 లక్షల పాపులేషన్ చేయాలి. మున్సిపాలిటీ ఉండేది 500 మంది ఎంప్లాయీస్, 2 లక్షల మందికి సర్వీస్ చేయాలి వాళ్ళు. మనము కాలువలేసి మున్సిపాలిటీ చేయాలా? మున్సిపాలిటీ చేయాలంటే మున్సిపాలిటీ ఎంత చేస్తుంది? ప్లీజ్ దయచేసి మనం అంతా మన నంద్యాలు కాపాడుకోవాలంటే మనం అంతా కోఆపరేషన్ ఉంటే మనం నంద్యాలు కాపాడుకోవచ్చు. మేము కూడా ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తే నంద్యాల సమస్య సాల్వ్ అవుతుంది. పబ్లిక్ చెప్పేది ఒకటి, మనము నీట్గా మనం ఆ చెత్త కానీ అదే మున్సిపాలిటీ వాళ్ళు బయట తీసుకుంటారు, అలా లేకుండా కూడా చేయగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు అడుగుతాం. ఈరోజు నౌమాన్ నగర్లో గత 3-4 రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు డ్రైన్ వాటర్తో ఇబ్బంది పడటం జరుగుతుంది. అదే మన మా దృష్టికి రావడంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంపీ గారు కానీ వచ్చి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆర్ఎండ్బికి సంబంధించిన డ్రైన్ కాబట్టి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మన మున్సిపాలిటీ ద్వారానే ఫస్ట్ కల్వర్ట్ని బ్రేక్ చేయించడము, దాని కింద పైప్ లైన్ ఉండడం వల్ల ప్రజలు చెత్త వేస్తున్న చెత్తను కానీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. చెత్త వల్ల అది ఇరుక్కోవడం జరిగింది, దాని వల్లనే నీరు అనేది డ్రైన్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ముందు అది ఇమీడియట్ యాక్షన్గా బ్రేక్ చేసి నీళ్ళన్నీ తొలగించడం జరుగుతుంది. తొందరలోనే ఎంపీ గారు ఫండ్ కానీ ఇవ్వడం జరిగింది. ఆర్ఎండ్బి గారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ కల్వర్ట్ని కానీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నవమన్ నగర్ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గత వారం నుంచి నవమన్ నగర్ ప్రజలు డ్రైనేజ్ వాటర్తో రోడ్డుపైకి రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు మమ్మల్ని కానీ మా మున్సిపల్ సిబ్బందిని కానీ క్షమించవలసిందిగా కోరుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి ఆర్ఎండ్బి గారికి కూడా డైరెక్షన్ చేయడం జరిగింది.
ఎంపీ గారు పర్సనల్ గా విజిట్ చేసి ఎంపీ గారి నిధుల నుంచి ఇమిడియట్ గా పని చేయడానికి ఆర్ఎన్బి వాళ్ళకు ప్రమాయించి ఆర్ఎన్బికి ఎంపీ ల్యాండ్స్ ను ఇచ్చి ఆ పనిని ఇమిడియట్ గా చేయడం చేయమని ఆదేశించడం జరిగింది ముఖ్యంగా మనకి నవమాన్ నగర్ దగ్గర ఉన్నటువంటి దగ్గర ఆల్రెడీ గత 3 రోజుల నుంచి కూడా ఉన్నటువంటి కలబర్స్ బ్లాక్ అవడం వల్ల వాటర్ మొత్తం పొంగి డ్రైన్ వాటర్ మొత్తం రోడ్డు మీకు వచ్చింది ఆ కలబర్ దగ్గర ఉన్నటువంటి బ్లాకేజ్ సంబంధించిన మొత్తం గార్బేజ్ టిప్స్ మొత్తం తీసేసాం మనం అయినప్పటికీ కూడా కింద నుంచి ఫ్లో అవడం తలపెనకరంగా ఉంది ఆర్ఎన్బి వాళ్ళు నిర్మాణం చేసినప్పుడు కంపల్సరీగా పెద్ద ఎత్తున ఒక కలబర్ కట్టి మధ్యలో మ్యాన్హోల్ పెట్టి ఉండాల్సిందే పెట్టలేదు ఆ ఇబ్బంది వల్ల ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాము ఆర్ఎన్బి డీ గారితో మాట్లాడ జరిగింది ముందు బ్లాకర్తో తాత్కాలికంగా పగలగొట్టి వాటర్ ప్రయోజనంగా చేస్తాము రాబోయేటువంటి 10-15 రోజుల లోపల టోటల్గా కొత్త కలబట్ వేసి విత్ మ్యాన్ హోల్ వేస్తే కనుక పర్మనెంట్గా శాశ్వత పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కార దిశగా ఆర్ఎన్బి డీ గారు పనిచేస్తారని కోరుతున్నాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్లాప్ పై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు ప్రతిరోజు సచివాలయ సిబ్బంది సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు పట్టణంలో 13వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ అధికారులు శనివారం సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు లభ్యమవుతున్నాయన్న నమ్మకం కలిగేలా పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు సచివాలయ సిబ్బంది వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించడంతో పాటు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు సచివాలయాన్ని కూడా మనం గుర్తించాము దీనికి సంబంధించి ఎస్బీఐ కాలనీ పద్మావతి నగరు టెక్కే ఈ అట్లా ఏరియా మొత్తంలో కూడా ఈ యొక్క వార్డు ఉంది ఈ వార్డుకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా ముఖ్యంగా క్యాంపస్ స్థాయిలో ఈ వార్డు సచివాలయ సెక్రటరీ అందరూ కూడా తిరగాలని చెప్పడం జరిగింది పబ్లిక్ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి అదేవిధంగా ముఖ్యంగా క్లాబ్ కార్యక్రమం పెట్టినాము దానికి సంబంధించి కూడా ప్రజలను అవేర్నెస్ చేయటము ప్రతి ఇంటికి ఆటో వచ్చే విధంగా చూడటము అదేవిధంగా వాళ్ళ యొక్క మౌలిక వస్తువులు ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి కరెంట్ కానివ్వండి స్ట్రీట్ లైట్ కానివ్వండి అదేవిధంగా శానిటేషను డ్రైనేజీ వాటర్ సప్లై ఇవన్నీ కూడా సక్రమంగా వచ్చే విధంగా అన్ని రకాల సెక్రటరీలు ఉన్నారు వాళ్ళ పనిచేస్తారు డెఫినెట్గా ప్రతిరోజు కూడా 3-5 మధ్య సచివాలయంలో మీ యొక్క గ్రీవెన్స్ ఏమున్నా కూడా మేము తీసుకుంటారు అనేక సర్వీసులు ఇస్తున్నాం మనం ప్రజలకు ఏ సర్వీస్ కావాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు సచివాలయానికి వస్తే అన్ని పనులు అయిపోతాయనే ఫీలింగ్ కూడా ఉంది ఆ ఫీలింగ్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు టైం దాదాపు 7:30 అయినప్పుడు కూడా సచివాలయం సెక్రటరీ అందరూ కూడా ఉండి ఇక్కడ ఈ రోజున మనం ప్రత్యేకమైన మీటింగ్ పెట్టడం జరిగింది డెఫినెట్గా ఈ సందర్భంగా ప్రజలకు వచ్చే విజ్ఞప్తి ఏంటంటే మనం శానిటేషన్లో మంచి మార్పు అయిపోతున్నాము ఈ రోజున పట్టణంలో తడి చెత్త పొడి చెత్త 100% సెనిటైజ్ చేస్తున్నాం ఇది మొత్తం భవిష్యత్తుకి మనం ఇచ్చేటువంటి మంచి కానుక 100% సెనిటైజ్ చేయటం వల్ల ఎక్కడ కూడా మనకి తడి చెత్తలు పొడి చెత్త లేకపోవటం వల్ల ఎరువుగా మారిపోతుంది పొడి చెత్త మొత్తాన్ని రీసైకిల్ పంపిస్తున్నాము 0 garbage వస్తుంది ఈ విధంగా చేసే కార్యక్రమాన్ని మనం స్వీకారం పెట్టాము బాగుంది ప్రజలు బాగా ఉన్నారు కానీ ఇంకా మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే వ్యాపారస్తుల ధోరణిలో మార్పు రాలేదు ఈ రోజున మామే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏమనంటే డ్రైన్ మొత్తం చౌకైపోయినాయి 2 డ్రైన్లు కూడా మెయింటైన్ చేయలేరా మున్సిపాలిటీ ఏంటంటే చాలా బాధేస్తుంది దాదాపు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానీ ప్రియాంక నగర్ దగ్గర కానీ పద్మావతి నగర్లో షాపులు వాళ్ళు వేసినటువంటి చెత్త ఎంత ఉందంటే దాదాపు 4 ట్రాక్టర్లు వస్తున్న రోజుకి ఇంత చేసిన తర్వాత కూడా వ్యాపారస్తుల్లో ఈ మాత్రం కూడా ఆ సెన్స్ లేకపోవడం చాలా బాధాకరం ఇంత చెత్తని మేము ఆల్రెడీ ఉదయం పూట డోర్ డోర్ అదేవిధంగా బల్క్ గార్బేజీ షాపులకు సంబంధించినటువంటి చాటు సంబంధించి ఆ ట్రాక్టర్ పెట్టాం మళ్ళీ రాత్రిపూట 6-11 మళ్ళీ వ్యాపారస్తుల కోసం మళ్ళీ మేము 2 టాటాయిస్లు పెట్టాం ఇన్ని పెట్టి చెత్త చేసిన తర్వాత కూడా ఒక సెన్స్ లేకుండా కాలవలో పారిశ్రామిక విష సంస్కృతిలో ఉన్నారు దీనికి ప్రజలు ఒక్కసారి గమనించాలి ఇన్ని కూడా ఇటువంటి పరిస్థితి నుంచి మార్పు రావాలి ఎవరైనా కూడా మున్సిపాలిటీ అంటే మనము అందరూ కలిస్తేనే అన్ని పనులు చేయగలం రోజు చెత్తను తీసుకెళ్ళి కాలువ పడేసి కాలువ చెత్త క్లియర్ చేయండి చౌక్ అవుతున్నాయి అడ్డంగా పడుతున్నాయని ఆ సెన్స్ అనేది పబ్లిక్లో రావాలి డెఫినెట్గా అటువంటి మార్పు వెళ్తున్నాము
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలులు ఏజెన్సీలు నాణ్యత పాటించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ హెచ్చరించారు. వంటల నిర్వహణలో మెనూతో పాటు పరిశుభ్రతను కూడా పాటించాలని ఆయన సూచించారు. టెక్కీ మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎంఈఓ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేస్తూ వంటలు ఇలాగే కొనసాగించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు పాఠశాలలను తనిఖీ చేయడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షిస్తామన్నారు. వంట నిర్వహణలో ఏ పొరపాటు చోటు చేసుకున్నా తొలగించి కొత్త ఏజెన్సీలను నియమిస్తామని తెలిపారు. మున్సిపల్ హై స్కూల్ టెక్కే పాఠశాలలో ఈరోజు నేను మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు శనివారం కాబట్టి మెనూలో రైస్ సాంబారు చక్కెర పొంగల్ చేశారు. బాగా టేస్ట్గా ఉన్నాయి. సాంబారు కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ముద్దగా ఉండడం వల్ల పిల్లలతో తినడానికి కూడా కొంచెం ఇదిగా ఉంది చెప్పాను. నేను కూడా వంట వాళ్ళకి కూడా చెప్పాను ఇంత ముద్ద ముద్ద లేకుండా విడివిడిగా రైస్ బాగుండాలని కూడా చెప్పాను. అయితే సాంబార్లో మొత్తము ఈ క్యారెట్ అయితే నేను తర్వాత ముల్లంగి తర్వాత టమోటాలు ఇవన్నీ కూడా చాలా మోతాదులు ఎక్కువ వేస్తారు. బాగుంది తినడానికి కూడా బాగా టేస్ట్గా. ముఖ్యంగా ఏంటంటే నేను వంట ఏజెన్సీకి చెప్పేది ఏంటంటే కూరగాయలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పాత్రలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. పిల్ల వంట చేసేటప్పుడు కానీ తర్వాత పిల్లలు వండించేటప్పుడు కానీ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంట వండించినప్పుడు చేతులు గ్లౌజు మాస్క్ హెడ్ క్యాప్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. వాటర్ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండేటువంటి వాటర్తోనే వంట చేయాలని చెప్పి కూడా వాళ్ళకందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చాలా బాగా టేస్టీగా వండారు. చాలా బాగుంది. ఇదే కంటిన్యూ చేయాలి, ఇలాగే ఉండాలని కూడా నేను ఈ వంట ఏజెన్సీకి హెడ్ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది. టీచర్స్ అందరూ కూడా మీల్స్ టెస్ట్ చేస్తున్నారు. బాగుంది మీల్స్ మాత్రం ఇలాగే కంటిన్యూ చేయాలని కూడా ఇలా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ ఒక్కరోజని కాదు ప్రతిరోజు కూడా ప్రతి పాఠశాలలో కూడా నేను మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా టెస్ట్ చేస్తాను. అక్కడ ఏదైనా డీవియేషన్స్ ఉంటే వంట వాళ్ళు సరిగా చేయలేని పరిస్థితి ఉండి పిల్లలకు న్యాయం జరగకపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా తీసేసి కొత్త వాళ్ళను నియమించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు దురదృష్టవశాత్తు విశ్వనగర్లో ఒక సంఘటన అనేది జరిగింది. అది ఇంతవరకు కూడా ఎప్పుడు జరగలేదు. వాళ్ళు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వంట వాళ్ళే. మేము ఎన్నో రకాలుగా అన్ని పాఠశాలను చూస్తున్నప్పటికీ కూడా ఏదో ఒకటి ఇలాగ పిల్లలు ఇలా జరగడం అనేది దురదృష్టకరము. ఇలాంటి సంఘటన మళ్ళీ మునుముందు కూడా జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. హెడ్ మాస్టర్లతో వంట ఏజెన్సీతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకందరికీ తగినటువంటి సూచనలు ఇవ్వడానికి కూడా మేము నిర్ణయించడం జరిగింది. ప్రతి పాఠశాలను కూడా తనిఖీ చేస్తాము. నందిల డివిజన్ ప్రభుత్వ డైవర్ల సంఘం నూతన అధ్యక్షుడుగా అబ్దుల్ ఖాదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం మాజీ అధ్యక్షుడు కృపాకర్ పదవి విరమణ పొందడంతో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని ఇన్ఛార్జి ఆర్డీఓ స్థానిక కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. ప్రభుత్వ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సంఘానికి సేవలను అందిస్తామని అబ్దుల్ ఖాదర్ మీడియాకు తెలిపారు. కర్నూలు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం తరఫున నేను గౌరవ అధ్యక్షుడిగా ఉండి నంద్యాల డివిజన్ అధ్యక్షులు శ్రీ కృపాకర్ గారు రిటైర్ అయినందున వారి స్థానంలో ఎస్కే ఖాదర్ గారిని ఆర్డీఓ ఆఫీస్ డ్రైవర్ గారిని నంద్యాల డివిజన్ అధ్యక్షులుగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది కొనసాగుతూ ఈరోజు ఇప్పటి నుండి అబ్దుల్ ఖాదర్ గారు డ్రైవర్ల సమస్యల గురించి అన్ని విధాలా సహకరిస్తూ డ్రైవర్లకు సహకరిస్తూ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరు. జిల్లా అధ్యక్షుల వారు నంద్యాల డివిజన్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నా బాధ్యత నేను నిర్వహిస్తున్నానని
పట్టణంలోని నలంద విజ్ఞాన్ డిగ్రీ కళాశాలల 5వ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక డివైఆర్ ఫంక్షన్ హాలులో వార్షికోత్సవంతో పాటు ప్రెసెస్ డే వేడుకలను విద్యార్థులు అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ఉమామహేశ్వరరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఏబిఎల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, ఏఈ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కళాశాల స్థాపించిన అనతికాలంలోనే గొప్ప విజయాలు సాధించామని, ఇందుకు సహకరించిన అధ్యాపకులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. పని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నలంద మరియు విజ్ఞాన్ డిగ్రీ కళాశాల మా యాజమాన్య మిత్రులకు, మా విద్యార్థిని విద్యార్థులకు మా శుభాభినందనలు. మా కాల డిగ్రీ కళాశాల మేము నంద్యాలపట్నంలో స్థాపించి 5 సంవత్సరాలలోనే మేము అనేక క్యాంపస్ సెలక్షన్లను, అదేవిధంగా రకరకాల వివిధ ఉద్యోగ అవకాశాలు కూడా మా కళాశాల విద్యార్థిని విద్యార్థులు సాధించడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి, మా కళాశాల డైరెక్టర్స్కు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నలంద మరియు విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ యొక్క కాలేజ్ డే సెలబ్రేషన్స్ డైరెక్టర్స్ మరియు అధ్యాపకేతర బృందానికి మరియు మీడియా సోదరులకు నా నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనము 2016 సంవత్సరంలో నలంద మరియు విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి మనం యూనివర్సిటీ స్థాయిలో ఏ గ్రేడ్లను సాధిస్తూ వస్తున్నాం. నవీన నమ్మకం ఉంచి మా దగ్గర చేర్పించిన తల్లిదండ్రులకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే మనం కాలేజీ స్థాపించినప్పుడు మన యొక్క స్ట్రెంత్ స్టార్టింగ్ ఇయర్ కేవలం 30 మంది విద్యార్థులతోనే రన్ చేశాము. ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ సుమారు 900 మంది విద్యార్థులు మాపై నమ్మకం ఉంచి చేరారు. వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా మేము కూడా అదే విధంగానే డెవలప్ చేస్తూ వచ్చాము. దీనికి కృషి చేసినందుకు అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనము వివిధ రంగాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ను నిర్వహించాము. మనైతే రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు నిర్వహించారు. దాంట్లో వచ్చేసరికి దాదాపు 40 మందికి ప్లేస్మెంట్స్ జరిగాయి. అంతకుముందు విప్రో వాళ్ళు, తర్వాత రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా రావడానికి కృషి చేసిన స్టాఫ్కు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు.
దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 28 29 తేదీల్లో చేపట్టనున్న సమ్మె నోటీసులను శనివారం మున్సిపల్ అధికారులకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28న స్థానిక టెక్కే నుంచి గాంధీ చౌక్ వరకు నిరసన ప్రదర్శన, 29న స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట రాస్తు రోకో నిర్వహించనున్నట్లు చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 28 తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. వాటన్నిటినీ వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం అంతా ఐక్యం కావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కార్మికుల సమస్యల పైన సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుతూ వారందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా కరోనా బీమా సౌకర్యము 50 లక్షలు కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన చేసినా కూడా మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా అని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమం కోసము ప్రజలకు కూడా కరోనా సమయంలో చేస్తామన్నటువంటి హామీలు కూడా ఇవ్వాలని చెప్పేసి నెరవేర్చాలని చెప్పేసి ఈ నెల 28న జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు 28వ తేదీన ప్రదర్శన సభ ఉంటుంది. అదేవిధంగా 29వ తేదీ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర రాస్తారోక నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగులు కార్మికులందరూ పాల్గొనాలని చెప్పేసి సిఐటీగా పిలుపునిస్తున్నాం. 28, 29వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికులు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొంటున్నట్లు, అలాగే ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని మున్సిపల్ కార్మికులందరికీ కనీస వేతనము 26,000 రూపాయలు చెల్లించాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్లు 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషను సిఐటీ అనుబంధము రాష్ట్ర కమిటీ తరఫున సమ్మె చేస్తున్నట్లు, అత్యవసర సర్వీసులు మినహాయించి మిగతా కార్మికులందరూ పాల్గొని 28, 29వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి నేను సిఐటీగా పిలుపునిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నోమన్ నగర్ లో రోడ్డుపైకి మురుగునీరు, పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. 13వ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ, క్లాప్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్న కమిషనర్ వెంకటకృష్ణ. టెక్కే మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ, వంట ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్న ఎంఈఓ బ్రహ్మనాయక్. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా అబ్దుల్ ఖాదర్ ఎన్నిక, డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తామన్న నేతలు. నలంద కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. మున్సిపల్ అధికారులకు సిఐటియు సమ్మె నోటీసులు, కార్మికులు రాస్తు రోకో ప్రదర్శనను విజయవంతం చేయాలన్న సిఐటియు నేతలు లక్ష్మణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.